నాగర్జాద గారు, ఫస్ట్ థింగ్, దేర్ ఇస్ ఎ మిస్కన్సెప్షన్ ప్రేక్షకులకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారికి, వినూషా రెడ్డి గారికి ముందుగా నా నమస్కారాలు అండి, అండ్ అందరికి శుభోదయం. సరే, మొత్తానికి వినూషా రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో తన మనస్సు, తనకి తన మనస్సు ఆత్మసంతృప్తి కోసమో, లేకపోతే తనకి తనకు నచ్చకపోయినా కూడా ఖచ్చితంగా విమర్శించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని విమర్శించాలి అనేటువంటి ఏకైక ఎజెండాతో చెట్టింది. బట్ ఆవిడకి నార్మల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఇష్యూస్ వ్యక్తిగతంగా బాగా నచ్చే ఉండుంటాయి, అందుకే పెద్దగా అంత ధీటుగా విమర్శలు చేయలేకపోతుంది అది తెలుస్తుంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఒకటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన దానికి ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్లే సింపుల్ గా చెప్తాను వినండి. దట్స్ ప్రతి ట్యాబ్ కు సంబంధించి అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తా. ట్యాబ్ కు సంబంధించి ఫస్ట్ పాయింట్ వినూషా రెడ్డి గారు అన్నట్లే, నిజంగా ట్యాబ్ అక్కడ ధర ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ధర అక్కడ ఉందా అంటే, వినూషా రెడ్డి గారికి నాగార్జున యాదవ్ గారికి ఏమాత్రం ఎలా ఎంత తేడా ఉందో అంటే, ఆవిడ ఎంబీబీఎస్ డాక్టర్, నేను ఎంటెక్ ఇంజనీర్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఎట్లానే తేడా ఉందో ఉత్తరప్రదేశ్ లో ఉన్నట్టు కూడా అంతే తేడా ఉండండి. ఉత్తరప్రదేశ్కి తీసుకున్నటువంటి ట్యాబ్స్ కంపెనీ కానీ, ఉత్తరప్రదేశ్కి తీసుకున్నటువంటి ట్యాబ్ ప్రిజర్వేషన్స్ కానీ, దట్ ప్రాపర్టీస్ కానీ, దానికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, దానికి సంబంధించిన ర్యామ్ కానీ, దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కానీ మొత్తం వేరు వేరండి. కాబట్టి అలాంటి అన్నిటికంటే ఇది గొప్పదైనటువంటి శాంసంగ్ లాంటి సంస్థకి సంబంధించి అన్ని రకాల సంస్థలు దీనికి సంబంధించినటువంటి ఓపెన్ టెండర్ లో పార్టిసిపేట్ చేసినాయి. ఈ పార్టిసిపేట్ చేసిన టెండర్ ని మేము పూర్తిగా జ్యుడిషియల్ కి పంపించాం. జ్యుడిషియల్ దీన్ని పూర్తిగా దీన్ని యాక్సెప్ట్ చేసి టెండర్స్ లో ఎటువంటి లోపాలు లేవు అని చెప్పిన తర్వాత L1 గా ఏ సంస్థ అయితే ముందుకు వచ్చిందో ఆ సంస్థకే ఇచ్చాము. బహుశా దీని మీద ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పంపిస్తాం. లేదు ఏదైనా మంచి కంపెనీ, వినూషా రెడ్డి గారికి సంబంధించి మంచి కంపెనీ ఏదన్నా ప్రఖ్యాతమైనటువంటి కంపెనీ, ఐఫోన్ లాంటిదో మరొకటో వచ్చి మన వాళ్ళకి ఇంకొక 10,000 2,000 తక్కువగా ఇచ్చేటువంటి వెసులుబాటు కానీ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినా కూడా దాన్ని ఆహ్వానిస్తాం. దాంతోపాటు రెండు, బైజూస్ కంటెంట్కి సంబంధించి, బైజూస్ కి కంటెంట్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా బైజూస్ సంస్థకు మనం ఇవ్వట్లా. బైజూస్ ఇచ్చిద్దా, అన్అకాడమీ ఇచ్చిద్దా, లేకపోతే షో టైమ్ ఇచ్చిద్దా, లేకపోతే మరొక సంస్థ ఇచ్చిద్దా అనేది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కి సంబంధించి అవే పాఠ్యాంశాలు. ఎందుకంటే చదువు లేనివంటి వ్యక్తులు, పేదవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, పునశ్చరణ కోసం, మెరుగైన బోధన కోసం ఎవరైతే క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పారో అదే పాఠాన్ని తిరిగి వినడం కోసమే ప్రధానమైన ఉద్దేశంతో ఈ బైజూస్ తెచ్చాం. కాబట్టి బైజూస్ ఎత్తిపోయిందా, బైజూస్ నష్టాల్లో ఉందా, బైజూస్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మనకు అనవసరం. బైజూస్ వాళ్ళు తమకు వచ్చేటువంటి డబ్బుల్లో, తమకు వస్తున్నటువంటి ఆదాయంలో కొంత శాతం సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఖర్చు పెట్టాలి. కాబట్టి ఖర్చు పెట్టే బాధ్యత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుపేదల పిల్లలకి ఇవ్వడానికి మాత్రమే ఖర్చు పెడుతుంది. ఒకవేళ బైజూస్ కాకపోతే మరొక సంస్థ వస్తుంది, మరొక సంస్థ ఏదొచ్చినా కూడా దాన్ని కూడా ది బెస్ట్ అవుట్పుట్ ఉంటే దానికి కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరొకటి, డ్రాప్అవుట్స్ రేట్ గురించి చెప్పారు. డ్రాప్అవుట్ రేట్స్ కోవిడ్ తర్వాత ఉందండి. డ్రాప్అవుట్ పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ ఏనండి, ప్రతి రాష్ట్రంలో ఉంది. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ముంబైకి సంబంధించి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకి సంబంధించి లాస్ట్ 5 ఇయర్స్ లో లోయెస్ట్ అదే ఉంది. తరువాత ఎప్పుడైతే ఖచ్చితంగా మీరు వినూషా రెడ్డి గారు చెప్పినట్టే కాదు, భారతదేశంలో అందరూ చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా తరగతి గదుల 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం జరిగేది అనేది 100% వాస్తవమే. సో ఖచ్చితంగా కోవిడ్ టైంలో ఈ తరగతిని దాటి బయటికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ తిరిగి పికప్ అయ్యి తిరిగి సాధారణ స్థితికి రానప్పుడు ప్రతి స్టేట్లోనూ జరిగినటువంటి ఇష్యూనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా 1-2 చోట్ల పర్సంటేజ్ తక్కువైనా తర్వాత జరిగినటువంటి ఇష్యూస్లో, తర్వాత జరిగినటువంటి దానికి సంబంధించిన పరీక్షల్లో నిజంగా తర్వాత కూడా మంచి ఉన్నతంగా సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి దాన్ని లింక్ చేసేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదని భావిస్తున్నాను. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్తాను వినండి, ఎందుకంటే నేను కూడా ఆ రివ్యూలో ఉన్నాను కాబట్టి. ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక రివ్యూ జరిగింది. మా కమిషనర్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ భాస్కర్ గారు సీఎం గారికి ఒక సందర్భాన్ని వివరించారు. సార్, 2 రకాల ఇష్యూస్ వస్తున్నాయి సార్. ఒకటి,
పిల్లలు 10వ తరగతి పూర్తయిన తర్వాత వాళ్ళకి తెలుసో తెలియకో స్కూల్లో వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్ చూసి ఉంటారు సార్, స్కూల్లో ఫ్యాన్ తిరగడం, స్కూల్లో ఎప్పుడు బెంచెస్, స్కూల్లో ఎప్పుడు లైట్లు, ఎప్పుడు చూసుంటారు గడిచిన 5-6 ఏళ్ళ కాలంలో. ముఖ్యంగా వాళ్ళు ఎందుకో 10వ తరగతి పాస్ అయిన తర్వాత అవన్నీ పగలగొట్టి వెళ్ళిపోతున్నారు సార్, అవన్నీ డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది సార్, దీని మీద మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా ఆశ్చర్యంగా అవి తెలియంతరంతో చేసినాయే, దాని మీద మనం యాక్షన్ తీసుకునేది లేదు, ఎక్కడైతే ఇరిగిపోయినాయో వాటన్నిటిని రీప్లేస్ చేయాల్సిందే, పిల్లల మీద యాక్షనో పేరెంట్స్ మీద యాక్షనో లేకపోతే టీచర్స్ మీద యాక్షనో ఉండకూడదు, అది తెలియదు చేశారు, మా పిల్లలైనా మీ పిల్లలైనా చేస్తారు భాస్కర్ గారు అని చెప్పారు. తర్వాత ఈ ట్యాబ్లెట్ ఇష్యూ వచ్చింది, కొంతమంది పిల్లలు ఉద్దేశపూర్వకంగా మనం అమర్చినటువంటి మెమరీ కార్డు ఓపెన్ చేసి తీసి దాన్ని ఎరగొడుతున్నారండి, ఒక్కొక్క మెమరీ కార్డు 600 రూపీస్ ఎంత అవుతుంది, ఇది తెలియంతరం కాదు, కావాలని వాంటెడ్లీ చేస్తున్నారండి పిల్లలు, దీని మీద కూడా మీరు ఎక్స్క్యూజ్ చేస్తే కుదరదు, దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుందాం అని చెప్పారు 8th క్లాస్ పిల్లలు. నేను సీఎం గారు ఏం చెప్పారంటే దీన్ని కూడా నేను ఒప్పుకోనండి, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేద్దామని తీస్తున్నారు, మీ పిల్లలు మా పిల్లలు కూడా చిన్నప్పుడు టీవీ రిమోట్స్ కింద పడేస్తారు కదా అని చెప్పి సీఎం గారు ఫస్ట్ టైం అట్లా మెమరీ కార్డు ఎరగొడితేనో మరొకటి చేస్తేనో 100కు 100% ప్రభుత్వమే భరిస్తుంది, రెండోసారి చేస్తే 75% మన ప్రభుత్వమే బంద్ చేస్తుంది, థర్డ్ టైం చేస్తే 50%, ఫోర్త్ టైం చేస్తే అప్పుడు పిల్లవాడినే తీసుకోమని చెప్పినటువంటి ఇష్యూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి, వరల్డ్ స్టాండర్డ్లో పిల్లవాడు ఖచ్చితంగా ఆ స్టాండర్డ్ని అందుకోవాలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ గారి ప్రభుత్వం దీంట్లో కృతజ్ఞతలు అయ్యి ఉన్నారు, ముందుకు పోతూ ఉన్నారు. వినూష లాంటి వాళ్ళు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక వ్యక్తులు, లేకపోతే కృష్ణరాజుకు సంబంధించినటువంటి పెద్దలు, ఏదైనా ఇది బాగుపడడానికి ఏదైనా మీరు మెరుగైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారు. కానీ ట్యాబ్లు ఇవ్వడం వల్లే చెడిపోతున్నారంటే ట్యాబ్లు